హాయ్ హలో వెల్కమ్ టు దీపోజ్ డైరీ ఈరోజు కాజు పకోడి అండి ఈరోజు మమ్మీ మంచి మంచి స్నాక్ చేశారు టేస్టీ స్నాక్ చాలా ఈజీ కూడా అన్ అనిపించింది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నచ్చితే కనుక లైక్ చేయండి సో ముందుగా ఇన్స్టెంట్గా ఎలా వేసుకోవాలో అనేది ఇది పద్ధతి అండి సో ముందుగా ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నాము అంతే సమానంగా ఒక కప్ శనగపిండి అరకప్పు కప్పు పిండి తీసుకోవాలి ఒక బౌల్ తీసుకుందాము సో ఇది ఇన్స్టెంట్ కాజు పకోడి అండి మనకి బజార్లో దొరికే అయితే ఒక రెండు గంటల వరకు మనం నానబెట్టుకుని వండుతారు వాళ్ళు అయితే సో మనం అలా అయినా ట్రై చేయొచ్చు అలా కూడా క్రిస్పీగా వస్తాయి ఇదైతే ఇన్స్టెంట్గా మా మమ్మీ వేస్తారు సో ముందుగా శనగపిండి వేసుకున్నామండి అందులో అలాగే బియ్యం పిండి కూడా వేసుకున్నాము తగినంత కారం కూడా వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు అండి ఇది మంచి కలర్ కోసం మాత్రమే వేస్తున్నాము సో అలానే ఉప్పు కొడతినంత వేసుకోవాలి పిండికి సరిపడినంత అలానే సోడా కూడా ఒక చిటికెడ లాగా వేసుకోవాలి అప్పుడు మనకి పకోడీ అనేది గుల్లగా చాలా బాగా వస్తుంది అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి ఇవి సోంపండి ఇవి నలిపి వేస్తే చాలా బాగుంటుంది పౌడర్ ఫామ్ కంటే ఇలాగే బాగుంటుంది సో కొంచెం పచ్చ మిక్సీ చేసినా బాగుంటుంది కానీ మరి పౌడర్ అయితే బాగుందండి సో అది కూడా నలిపి చేత్తో వేసేశారు సో ఒక్కసారి కలిపి మామూలు నూనెనండి ఇది వేడి చేసిన నూనె కాదు సో అది ఒక పెద్ద గరిటె దాకా వేసుకోవచ్చు ఒక్కసారి పిండికి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి అలానే కడిగిన పుదీనా ఆకులండి సో మీ ఎక్కువ ఉంటే వేయండి ఇవి చెట్టుకి ఇంత కొంచమే ఉన్నాయి అనమాట సో అవి వేశారు అలానే గరం మసాలా గరం మసాలా అంటే చెక్కాను లవంగాలండి మీరు బజార్లో దొరికే గరం మసాలా కూడా వాడచ్చు సో కొద్దిగా నీళ్ళు తడుపుతూ గట్టిగా కలుపుకోవాలండి కాజు పకోడి అనేది పల్సగా మనం మామూలు రెగ్యులర్ బజ్జీస్ బ్యాటర్ లా కాకుండా గట్టి పకోడీకి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట సో జీడిపప్పుకి మాత్రం అది ముద్ద అతుక్కునేలాగా వేసుకోవాలి సో కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఇలా బాగా కలిపితేనే మనకి కలుపుతూ ఉన్నప్పుడు మనకి మంచి వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది సో అలానే జీడిపప్పులు వేసామండి ఈ తేమ మీకు నానబెడితే కనుక ఇంకా బాగా జీడిపప్పులు అతుక్కుంటాయి మేము మామూలుగా ఇన్స్టెంట్గా వేసాము తినాలనిపించింది సో చూపిద్దాము అని చెప్పి వేస్తున్నాము నానబెట్టి వేస్తే కనుక ఇంకా చాలా బాగా వస్తుంది తప్పకుండా అది ఫాలో అవ్వండి నానబెట్టుకొని ఒక గంట ముందైనా జీడిపప్పు నానబెట్టుకుంటే కొంచెం పెద్దగా అవుతాయి అలాగే మనకు కావాల్సిన ఆ తేమ అనేది వస్తుంది సో బకోడీలు ఇంకా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడమే ఇవి చాలా సిమ్లో మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఒకసారి నూనె కాగిపోయినాక మనం సిమ్లో పెట్టేసి అంటే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక పది పన్నెండు నిమిషాల దాకా పడుతుందండి వేగడానికి పర్ఫెక్ట్గా వేగాలంటే కనుక స్లోగా చక్కగా ఆ పచ్చి వాసన లేకుండా చాలా బాగా రావాలంటే కనుక ఒక ఏడెనిమిది నిమిషాలు ఒక పది నిమిషాలు దాకైతే పడుతుందండి సో చక్కగా చిన్న చిన్న వాయ కొద్ది కొద్దిగా వేసుకుంటూ తీసుకుంటూ ఉన్నాము సో అన్నీ వేగిపోయినాయి చక్కగా ఇంకో వాయి కూడా వేస్తారండి సో అలా వేయించుకుని ఇంకా తీసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది చల్లారితే మాత్రం ఇంకా గుల్లగా పకోడీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాము అంటు లేదంటే కేర్ బాయ్ బాయ్ वा